రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారని, అందుకే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎంపీడీఓ నాగేంద్రబాబు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష పేదల పాలిట వరమని చెప్పారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. మనకి జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా 30వ తేదీ నుండి ప్రతి పిహెచ్సిలో రోజుకు ఒక పిహెచ్సి చొప్పున ఆరోగ్య సురక్ష సర్వే క్యాంపు, దానికి సంబంధించి క్యాంపు నిర్వహించబడుతుంది. ఏదైతే మనం క్యాండిడేట్స్ ఇచ్చున్నామో దానికి 20 రోజుల ముందు వాలంటీర్లకి యాప్లో అది ఓపెన్ అవుతుంది. ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఒక్కరి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఆరోగ్యశ్రీ గురించి చెప్పి ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయించి వాళ్ళ దగ్గర అవన్నీ కూడా దాంట్లో ఆరోగ్యశ్రీ గురించి తెలుసా అవన్నీ కూడా దాంట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఏఎన్ఎం టీము సిహెచ్ఓ టీం అని ఒక 2 టీంలు పిహెచ్సి తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి బీపీ, షుగరు, హెచ్పి, ఈ మలేరియా టెస్టు, తర్వాత మన గల్ల పరీక్ష, ఈ టైప్ ఆఫ్ ఒక 7 రకాల టెస్టులు ఉన్నాయి. వీటిలో ఏది అవసరమో వాళ్ళకి చెక్ చేసి వాళ్ళకి అవసరమైన మెడిటేషన్ అవసరం, మెడికల్స్ ఎవరికైతే మెడిసిన్స్ కావాలో వాళ్ళకి ఆ క్యాంప్కి రాండి, పలాన తేదీ మీ క్యాంప్ జరుగుతుంది మీ పిహెచ్సి పరిధిలో అని చెప్పి వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత క్యాంపు డేట్కి వారం రోజుల ముందు మళ్ళీ పోస్ట్ సర్వే అనేది వాలంటీర్కి వస్తుంది. అప్పుడు కూడా వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎవరికైతే మనకి టోకన్స్ అవన్నీ కూడా జనరేట్ చేస్తున్నామో ఎవరైతే హాస్పిటల్కి రావాలో వాళ్ళందరికీ కూడా చెప్పి ఆ సర్వేలో కూడా వాళ్ళు ఎంటర్ చేసి ఆ క్యాంపు డేట్కి వాళ్ళు వచ్చేటట్లుగా చూడాల్సి ఉంటుంది. ఈ క్యాంపు మనకి రేపు మొట్టమొదటి ఫస్ట్ క్యాంపు డేవిస్పేట విలేజ్ హెల్త్ క్లినిక్ దగ్గర మనం రేపు ఫస్ట్ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా మనము అక్కడికి ఒక 2 స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తున్నారు. మన డాక్టర్స్ 1-2 మొత్తం 4 డాక్టర్స్ ఉంటారు. దాంట్లో మేము హెల్ప్ డెస్క్ పెట్టాము. ఎవరైతే టోకన్స్ జనరేట్ చేసుకోండారో వాళ్ళ కోసం స్పాట్ రిజిస్ట్రేషన్ కౌంటర్ అనేది కూడా ఒకటి పెట్టడం జరిగింది. తర్వాత కేసు షీట్ కౌంటర్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. ల్యాబ్ టెస్ట్ కౌంటర్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. ఫార్మసీ కౌంటర్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అదేవిధంగా న్యూట్రిషన్ ఫుడ్ కౌంటర్ ఒకటి పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీకి సంబంధించి చెప్పేదాని గురించి ఒక కౌంటర్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఈ రకంగా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, షామియానా, చీక్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసి అక్కడ రేపు ఉదయం ఎగ్జాక్ట్లీ 9:30 కల్లా క్యాంప్ స్టార్ట్ చేయడం. మన సర్వేలో వాళ్ళకి బీపీ చెక్ చేస్తుంటారు. బీపీ ఒక యాక్చువల్గా 80-120 ఉండాల్సి ఉంటే ఒక 140-160-180 ఉంటే వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ అవసరమని చెప్పి ఆ ట్రీట్మెంట్ అవసరమని చెప్పి భావించి వాళ్ళని రమ్మని చెప్పి చెప్పున్నారు. వాళ్ళు దానికి సంబంధించి డాక్టర్స్కి అలాట్ చేసే కౌంటర్ దగ్గర నుంచి వాళ్ళు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఏదన్నా టెస్ట్ ఏదన్నా అవసరమైతే అక్కడే ల్యాబ్ ఉంటుంది కాబట్టి అక్కడ ల్యాబ్ దగ్గర టెస్టులు కూడా నిర్వహించి చూసి వాళ్ళకి అవసరమైన మందుల్ని కూడా డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. ఇంకెవరికన్నా ఏదైనా హెవీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే పెద్ద హాస్పిటల్స్కి మనం రెఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొత్తం కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా వాటినన్నింటినీ కూడా సేకరించి యాప్లో పొందుపరిచి వాళ్ళని రెగ్యులర్గా ఇంకా ఈ ఒక్కసారనే కాకుండా ఒక ఫ్యూచర్లో కూడా రెగ్యులర్గా వాళ్ళని మానిటరింగ్ చేసేటట్లుగా ఈ కార్యక్రమాన్ని చేశారు. దీంట్లో భాగంగా ఫస్ట్ మనకి రేపు డేవిస్పేటలో 30వ తేదీ, పున్నూరులో 3వ తేదీ, లేబూరు బిట్టూలో 4వ తేదీ, ముదివర్తిపాడెంలో 5వ తేదీ, పల్లిపాడులో 6వ తేదీ, కుర్తిపాడెంలో 7వ తేదీ, లేబూరు బిట్ 1లో 9వ తేదీ, గంగపట్నంలో 10వ తేదీ, ఇందుకూరుపేట బిట్ 1/2లో 11వ తేదీ, గంగపట్నం 2లో 12వ తేదీ, ఇందుకూరుపేట బిట్ 1/1లో 13వ తేదీ, కొరటూరులో 17వ తేదీ, ఇందుకూరుపేట బిట్ 2/1లో 18వ తేదీ, మైపాడు 2లో 19వ తేదీ, ఇందుకూరుపేట బిట్ 2/2లో 21వ తేదీ, సోమరాజుపల్లిలో 24వ తేదీ, కొమ్మరికలో 26వ జరిగేటట్లుగా ఈ క్యాంప్స్ డేట్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఈ డేట్స్లో పిహెచ్సి పరిధిలో ఈ జగన్ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మన గౌరవ కలెక్టర్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని జాగ్రత్తగా మానవత దృక్పథంతో ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్స్ అన్నీ కూడా ఇచ్చేటట్లుగా జాగ్రత్తగా చూడాలని, ఇటువంటి అవకాశం మనకి దేవుడిచ్చిన వరంలాగా భావించి ప్రతి ఒక్కరిని కూడా ట్రీట్ చేయాలని చెప్పి మన గౌరవ కలెక్టర్ గారు కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా మేము ఈ క్యాంప్ నిర్వహించేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ఇందుకూరుపేట ప్రజలందరూ కూడా ఎవరన్నా సర్వేలో ఆ రోజు వచ్చి
పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్.